ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అక్టోబర్ 3, 2020 ఎపిసోడ్ కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నందు లాస్య ఇంట్లో ఉంటారు. లాస్యతో తులసికి విడాకులు సంబంధించి మాట్లాడతారు. తులసికి నేను విడాకులు ఇస్తే తను ఎలా బతుకుతుంది, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇన్నాళ్ళు మా బంధానికి ఏం విలువ ఉంటుంది నేను ఇస్తే విడాకులు అని బాధపడతారు. మరోవైపేమో లాస్య కోపంతో నీకు నేను కావాలా తులసి కావాలో నిర్ణయించుకో అని అంటుంది. ఆ తర్వాత నందు నిద్రపోతారు. తెల్లారే లేచి ఆఫీస్కి రెడీ అవుతారు. అయితే నందుకి కొంచెం ఒంట్లో అనీజీగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని లాస్యకి చెప్తాడు. అయితే లాస్య నన్ను నాతో మాట్లాడటానికి ఏదో వంక చెప్తున్నారు అనుకొని సరిగ్గా మాట్లాడదు. అప్పుడు నందు ఆఫీస్కి బయలుదేరతారు. నందు ఆఫీస్కి బయలుదేరే దారిలోనే అతనికి హార్ట్ పెయిన్ వస్తుంది. నందుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ విషయాన్ని ఇంటికి ఫోన్ చేసి చెబుతారు. ఫోన్ని నందు వాళ్ళ అమ్మ ఎత్తుతుంది. నందుకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి షాక్ అవుతుంది. ఆ తర్వాత తులసి వల్లే తన కొడుక్కి ఇలా పరిస్థితి వచ్చిందని చెప్పి తులసిని నిందిస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఇది మంచి సమయం కాదు వాదించుకోవటానికి, ఫస్ట్ నాన్న దగ్గరికి వెళ్దామని చెబుతుంది కూతురు. అలా నందు కోసం ఫ్యామిలీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడే నందు వాళ్ళ బాస్ కూడా ఉంటారు. అప్పుడు నందు వాళ్ళ అమ్మ తులసిని నిందిస్తూ నీతో ఉండలేక అతను లాస్సి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అని అంటుంది. అప్పుడు బాస్ అదేంటి లాస్సి వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి నందు అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్ మధ్యలో జోక్యం చేసుకొని లాస్సి గురించి చెబుతాడు. లాస్య వాళ్ళ అమ్మ నాన్నే విడదీసి తనతో వాళ్ళ నాన్నే ఉంచుకుంటుందని చెప్పి చెబుతారు. అలాగే ప్రేమ్ వాళ్ళ బాస్తో ఏం చెబుతారంటే, మీ ఆఫీసులో ఏం పని చేస్తుందో కానీ మా ఇంట్లో మాత్రం చాలా చేసిందని అంటాడు. మరోవైపు తులసి తన భర్తకి ఇలా ఒంట్లో బాగోకపోవడంతో ఎంతగానో బాధపడుతుంది. నందుకి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెబుతున్నారని చెప్పి లాస్య నందు వాళ్ళ అమ్మకి చెబుతుంది. నిజానికి నందుకి హార్ట్ అటాక్ రావడానికి ముఖ్య కారణం లాస్యే. తులసికి విడాకులు ఇవ్వమని నందు మీద ఒత్తిడి చేస్తుంది. అయితే నందుకి తులసికి విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు. విడాకులు ఇస్తే తను ఏమైపోతుందని ఎంతగానో ఆలోచిస్తారు. అలాగే తన బంధం ఏమవుతుందా అని కూడా ఆలోచిస్తారు. అయితే తులసికి విడాకులు ఇవ్వలేక అలాగే లాస్యని ఒప్పించలేక ఎంతగానో ఇబ్బంది పడతారు. ఆ టెన్షన్లోనే ఇలా హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు. మరోవైపు తులసి వాళ్ళ అత్తయ్య ఏమో తులసినే నిందిస్తుంది. తులసి అంటే తనకు ఎప్పటి నుంచో ఇష్టం లేదు. అసలు తన కొడుకు తులసిని పెళ్లి చేసుకోవటం కూడా తనకి ఇష్టం లేదు. అందుకనే ఎప్పుడు ఛాన్స్ దొరికినా తులసిని నిందించే ప్రయత్నం చేస్తుంది. నందు ప్రాణాపాయం నుంచి కోలుకుంటారా అనేది తేరాల్సి ఉంది. నందు తులసి నుంచి దూరం అయ్యి లాస్యకి దగ్గర అవ్వటం ఎప్పటి నుంచి మొదలుపెట్టారో అప్పటి నుంచి నందు వాళ్ళ ఇంట్లో సమస్యలు మొదలైనాయి. అలాగే అప్పుడప్పుడు నందు తులసికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేవాడు లాస్యతో క్లోజ్గా మాట్లాడుతూ. దానివల్ల అతని మీద టెన్షన్ అని ఒత్తిడి చాలా పెరిగిపోయేది. అయితే తాను చేసిన తప్పును కప్పిపుచ్చటానికి తులసి వాళ్ళ మీద గట్టిగా అరిసేవాడు. దానివల్ల అతనే మానసికంగా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అలాగే తన మీద ఒత్తిడి కూడా రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. చివరకు నందు ఏ స్థాయికి వచ్చారంటే తులసి కావాలా నందుకి లాస్సి కావాలంటే ఇద్దరిలో ఒకళ్ళే దక్కుతారు అనే నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చిన టైంలో అతనికి చాలా టెన్షన్ పెరిగిపోయింది. దానివల్ల అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. ఏది ఏమైనా లాస్సి వల్ల నందు తనకు తాను తెలియకుండానే మానసికంగా ఎంతగానో బాధపడుతున్నాడు. అలాగే ఇంట్లో వాళ్ళని కూడా ఎంతగానో బాధ పెడుతున్నారు, ముఖ్యంగా తులసిని ప్రేమని. నందు తన ఆరోగ్య పరిస్థితి కుదుట పడ్డాక మారతాడా లేక ఇంతకుముందులాగే లాస్యతో క్లోజ్గా ఉంటారా, తులసిని అవమానిస్తాడో లేదా తెలియాల్సి ఉంది.